Hello viewers, welcome back to my channel Mixed Magic by Bama. ఈ రోజు మనం కెంట్ ఎగ్ బాయిలర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఈ వీడియోలో చూడబోతున్నామండి. నేను ఈ ఎగ్ బాయిలర్ని అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఈ ఎగ్ బాయిలర్ కెంట్ కంపెనీది. ఈ బాక్స్ మీద చూస్తే ఎగ్స్ ఎలా కుక్ చేయాలో స్టెప్స్ 1 by 1 ఇచ్చారు చూడండి. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారండి? ఒకటి వారంటీ కార్డు ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్ ఎగ్ బాయిలర్ సెట్ మొత్తం ఇలా వస్తుంది. దీన్ని 1 by 1 చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఒక లిడ్ ఇచ్చారు, అంటే దానిపైన ఉండే మూత, ఒక మెజరింగ్ కప్, ఇంకా బౌల్ ఇచ్చారు. ఇది ఎక్స్పెక్టెడ్ ట్రే అన్నమాట. మొత్తం 7x వరకు మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది హీటింగ్ ప్లేట్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఆన్ ఆఫ్ స్విచ్ బటన్. నెక్స్ట్ ఇది మెజరింగ్ కప్ విత్ నీడిల్ అండి. ఇక్కడ ఈ కప్ మీద చూస్తే 3 మోడ్స్ ఉన్నాయండి, సాఫ్ట్, హార్డ్ అండ్ మీడియం. మనం ఎగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఎగ్స్ బాయిల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో నేను వాటర్ తీసుకున్నాను హార్డ్ లెవెల్ వరకు, అవి ఇందులో పోస్తున్నాను. ఈ ట్రేలో మీరు ఎన్ని ఎగ్స్ ఉడికించాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ ఆ హీటింగ్ ప్లేట్ మీద ఉంచి దానిపైన మూత పెట్టండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తున్నాను. 5 మినిట్స్ లోపే ఎగ్స్ ఉడికాయండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం చూడండి. ఎగ్స్ ఉడికినప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మనం మీడియం సాఫ్ట్ కావాలంటే ఇంకా తక్కువ టైంలోనే ఉడుకుతుంది. మీరు గ్లాస్లో పోసే వాటర్ని బట్టే మనకి ఎగ్స్ ఉడుకుతాయి. హార్డ్ కావాలంటే హార్డ్, సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్, మీడియం కావాలంటే మీడియంగా. మీరు రెగ్యులర్గా ఎగ్స్ బాయిల్ చేసుకుంటుంటే ఈ ఎగ్ బాయిలర్ అనేది యూస్ అవుతుంది. తక్కువ టైంలో ఇవి కరెక్ట్గా కుక్ అవుతాయండి. దీనికి 1 ఇయర్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. నేను ఈ ఎగ్ బాయిలర్ని అమెజాన్లో 1099 రూపీస్కి పర్చేస్ చేశాను. మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చూసారు కదా ఎగ్ బాయిలర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.